హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పెద్ద బతుకమ్మ రచయిత చందు తులసి గారు చిత్తూ బొమ్మ శివుని గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మ వాడాలోన రాత్రిపూట డీజే సౌండ్ బాక్స్లోంచి పెద్ద శబ్దం చేస్తూ వస్తున్న బతుకమ్మ పాట ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తుంది సూర్యాపేట టౌన్ శివార్లలో ఉన్న కాలనీ అది ఆ రోజు బతుకమ్మ పండగ మొదటి రోజు రాత్రి ఏడు గంటల సమయంలో వీధి లైట్ల వెలుతురు కింద గుండ్రంగా పేర్చిన తంగేడు బతుకమ్మలు బంగారు ముద్దల లెక్క దగదగా మెరిసిపోతున్నాయి ఆ చీకట్లో ఆడబిడ్డల కళ్ళ నిండా వెలుగుతున్న బతుకమ్మలు వేగుచుక్కల్లా కనిపిస్తున్నాయి బతుకమ్మ ఆడుతున్న ఆడబిడ్డలంతా తాము భూమి మీద కాకుండా ఈ స్వర్గంలోకంలోనో ఆడుతున్నంత సంబరంగా ఉన్నారు అందరూ ఆడబిడ్డలు అంత సంతోషంగా బతుకమ్మ ఆడుతుంటే ఆ కాలనీలోనే ఉంటున్న పూలమ్మ మాత్రం ఇంట్లో ఒక్కతే కుమిలి కుమిలి ఏడుస్తుంది ఎంత ఆపుకున్నా కన్నీళ్ళు లాగడం లేదు బతుకమ్మ పండగంటే ఏ ఆడబిడ్డకైనా పట్టలేని సంబరం ఎప్పుడెప్పుడు తల్లిగారింటికి పోదామా పుట్టిన మంటిని తన ఊరి మనుషులను పలకరిద్దామా అని ఆరాట పడతారు పూలమ్మ కూడా తన పుట్టింటికి పోయి బతుకమ్మ పండగ అట్లానే చేసుకోవాలని కలలు కన్నది కానీ ఈ ఏడాది ఆ అదృష్టం దక్కలేదు ముప్పై ఏళ్ళ ఏడున్న పూలమ్మ బతుకు మా పండక్కి పుట్టింట్లో లేకపోవడం ఇదే తొలిసారి తను పుట్టింటికి పోకపోవడానికి కారణం పుట్టినలు లేక కాదు తోడబుట్టిన అన్నకు చెల్లెల మీద ప్రేమ లేక కాదు వాళ్ళ అన్న గోపాలంకి చెల్లెలు పూలమ్మంటే ప్రాణం అందరూ ఉన్న అడవిలో మోదుగు లెక్క అయింది పూలమ్మ బతుకు ఇగో నీకు ఇదే ఆకర్షాలు చెబుతున్నా మీ చెల్లెల పూలమ్మ ఈ గడప తొక్కితే నేను ఉరిపెట్టుకొని చచ్చిపోతా ఇంతకాలం చెల్లె చెల్లె అని ఉన్నదంతా ఊడ్చిపెట్టినావు ఇప్పుడు చూడు ఏం చేసిందో ఎకరం జాగా కోసం మన పరువు బజార్లు గుంజింది పది మందిల్లో ఇజ్జత్ తీసింది ఇంకా ఏం ముఖం పెట్టుకొని చెల్లే అంటున్నావు పూలమ్మ వదిన నెత్తి నోరు కొట్టుకుంటుంది ఊహ తెలిసినప్పటి నుంచి బతుకమ్మ పండగంటే చెల్లెలే గుర్తుకొచ్చేది గోపాలకి బతుకమ్మ పండక్కి చెల్లెలు లేని ఇల్లు చెట్టు లేని అడవిలాగానే అనిపించింది గత రెండు నెలల నుంచి జరుగుతున్న పరిమాణాలన్ని పరిణామాలన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయి బొక్కగానొక్క చెల్లెలు పూలమ్మ తనకంటే రెండేళ్లు చిన్నది గోపాల్ తల్లిదండ్రులు మేకలు కాసేవాళ్ళు వాళ్ళ నాయన పొద్దున్నే ఊరి పక్కనే ఉన్న అడవిలో మేకల మందని తోలుకొని పోయేవాడు తల్లి బువ్వా కూర ఉండి సర్దిమూట కట్టి గోపాల్కిచ్చి కూలిపనికి పోయేది అడవిలో ఉన్న తండ్రికి సద్దిమూట ఇచ్చి పగటేళ్లకు ఇంటికి వచ్చేవాడు పూలమ్మతో కలిసి గొర్రె కొట్టం శుభ్రంగా ఊడ్చేవాడు చెల్లెలంటే చాలా అపురూపం అమ్మ నాయన పక్షుల మాదిరిగా పొట్టతిప్పలకు ఎగిరిపోతే గోపాలే చెల్లెల్ని తల్లిలాగా సాకిండు ఇంట్లో పని అయిపోయినాక చెల్లికి పొద్దుకాల స్నానం చేయించేవాడు రంగురంగుల గౌను తొడిగి పౌడర్ పూసి తిలకం పెట్టి రెండు జళ్ళ వేసి బతుకమ్మను పేర్చినట్టు అందంగా తీర్చిదిద్దేటోడు గోపాల్ పదేండ్ల వయసులో నాయన అడవిలో మేకల కోసం తుమ్మ చెట్టు కొమ్మ కొడుతూ పైనుంచి జారిపడి చనిపోయిండు తల్లి చేసి ఒత్తిచ్చిన కూలీ డబ్బులతో ఇల్లు గడవలేదు అందుకే చిన్న వయసులోనే తాపీ పనిలో ఇటుకలు మోయటానికి పోయిండు తను చదువుకోకున్న చెల్లెలు పూలమ్మని మాత్రం చదివించిండు కొత్త పుస్తకాలు పెన్నెలు చెల్లెలు చదువుకు ఏలోటూ రాకుండా చూసుకున్నాడు అటు తను చేస్తున్న తాపీ పనిలో పగలు రాత్రి కష్టపడి సొంతంగా మేస్త్రిగా ఎదిగిండు నిజాయితీ పరుడని మంచి పనిమంతుడని పేరు తెచ్చుకున్నాడు చుట్టూ పట్టు ఒళ్ళల్లో ఎవరు కొత్త ఇల్లు కట్టాలనుకున్నా గోపాల్కే అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు అట్లా గోపాల్ పగలు రాత్రి కష్టపడి తండ్రి లేని ఇళ్ళను ఏనుగర్రలాగా తన కష్టంతో నిలబెట్టిండు ఐదెకరాల భూమి కొన్నాడు పగలు రాత్రి అన్నపడే కష్టం చూసిన పూలమ్మ కూడా శ్రద్ధగా చదివేది పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది చెల్లెల్ని ఇంకా పై చదువులు చదివిస్తా అని ఇంటర్ హాస్టల్లో పెట్టి చదివించిండు నువ్వు డాక్టర్ కావాలి చెల్లెలా అని ఎంసెట్ పరీక్ష కోసం కోచింగ్కు పంపించిండు కానీ మంచి ర్యాంకు రాలేదు అన్న ఇంత కష్టపడి చదివించినా తాను చదవలేకపోయానని అన్నమాట దక్కలేదనే దిగులుతోని బలవంతంగా చావాలనుకుని గురి పెట్టుకోపోయింది ఈలోపే వాళ్ళమ్మ కనిపెట్టింది ఈ సంగతి తెలిసి గోపాల్ గుండెలు బాదుకున్నాడు నువ్వు డాక్టర్ కాకపోయినా పర్లేదు చెల్లి మా కండ్ల ముందు చల్లగా బతికితే చాలు ఇంకెప్పుడు అట్లా చెయ్యొద్దని తన మీద ఒట్టు వేయించుకున్నాడు చదువు అంటే డాక్టరే కాదు ఇంకా చాలా చదువులున్నాయి అని అండగా నిలబడ్డాడు అన్న మాటలతో ధైర్యం కూడా తీసుకొని మళ్ళీ కష్టపడి చదివింది పోలమ్మ కాలేజీలోని చదువుతుంటే మగపిల్లలు రకరకాలుగా పుకార్లు పుట్టించినారు కాలేజీలో ఎవరినో ప్రేమిస్తుందని చెడు ప్రచారం చేసినారు ఈ మాటలు విని తల్లి చాలా భయపడింది నా మాట ఇను రాని ఆయన ఆడపిల్లను కయ్యి చేతిలో పెడితే మన బరువు తీరుతాది అని చాలాసార్లు పట్టుపట్టింది తన చెల్లెల గురించి ఎవరెన్ని మాటలు చెప్పినా గోపాల్ పట్టించుకోలేదు చెల్లి చుట్టూ కోటగోడలాగా అడ్డంగా నిలబడ్డాడు అందుకనే అన్నంటే దేవుని లెక్క చూసుకుంటుంది పూలమ్మ అన్న నమ్మకం నిలబెట్టింది పూలమ్మ కష్టపడి చదివి గవర్నమెంట్ టీచర్ అయ్యింది గోపాల్ సంతోషంతో ఊళ్ళో గడప గడపకు తన చెల్లెలు గవర్నమెంట్ టీచర్ జాబ్ అయ్యిందని గర్భంగా చెప్పుకున్నాడు పదేళ్ల క్రితం వాళ్ళ ఇండ్లల్లో ఆడపిల్లలు చదువుకోవడమే గగనం ఇక గవర్నమెంట్ జాబ్ అంటే అసలే అరుదు అందుకనే పూలమ్మకి జాబ్ రాగానే మంచి సంబంధం వచ్చింది కట్నం ఇవ్వకుండా చేసుకుంటామన్నారు పెళ్లి కొడుకు వాళ్ళు కట్నం వద్దని స్పష్టంగా చెప్పినా తనకున్న భూమిలో ఎకరం జాగా ఇస్తానని ఒప్పుకున్నాడు గోపాల్ పెట్టిపోతలు మంచిగా పెట్టి ఉన్నంతలో ఘనంగానే పెళ్లి చేసిండు తండ్రి చనిపోయిన తరువాత పుట్టిడి కష్టంతో ఇల్లు నిలబెట్టిన కొడుకును చూసి ఎంతగానో పొంగిపోయింది తల్లి పెళ్ళై అత్తగారింటికి పోయేటప్పుడు పూలమ్మ దుఃఖం ఆపడం ఎవ్వరి తరం కాలేదు చెల్లెలు కాపురానికి పోతుంటే తల్లెని వదిలిపోలేక ఏడ్చి పసిబిడ్డలా గోపాల్ పొగిలి పొగిలి ఏడ్చిండు అప్పటిదాకా చెల్లెలే లోకంగా బతికిన గోపాల్కు ఆమె లేని ఇల్లు వెలితిగా అనిపించేది అందుకే వారానికోసారి చెల్లెలింటికి పోయేటోడు ప్రతి పండకు చెల్లెలు కోరుకున్న చీర పెట్టేటోడు పెళ్ళైన ఏడాది తరువాత చెల్లెలకు కట్నం కింద ఇస్తానన్న ఎకరం భూమిని భావ పరమేష్కి చూపించాడు ఆ ఏడు లేక ఏ పంట వెయ్యలేదు కంప చెట్లు మొలిచి పెద్ద అడవి ఉన్నట్టు ఉన్న భూమి చూడంగానే ముఖం మాడిపోయింది పూలమ్మ భర్తకి ఈ కంపచెట్ల భూమి నాకొద్దు దాని ఖరీదు ఎంతయిదో అంత డబ్బు ఇవ్వమని అడిగిండు ఆ ప్రకారమే యాభై వేలు ముట్ట చెప్పిండు గోపాల్ ఆ డబ్బులతో సూర్యాపేట టౌన్ పక్కనే వంద గజాల ఫ్లాట్ తీసుకున్నాడు ఆ తరువాత ఏడాదికి తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో ఒంటరైపోయాడు గోపాల్ అన్న కోసం పూలమ్మ చాలా సంబంధాలు చూసింది దూరపు చుట్టాల అమ్మాయి గౌరితో పెళ్లి ఖాయం చేసింది అన్న పిండిలో సందడి మొత్తం పూలమ్మదే అన్నని పెళ్లి కొడుకును చేస్తూ చిన్న సంబరపడ్డది మొత్తానికి ఎవరి కాపురం వాళ్ళకయ్యింది పూలమ్మకు ఒక పాప బాబు పుట్టిండ్రు గోపాల్ దంపతులకి సంతానం దక్కలేదు పదేండ్లు గడిచినాయి పరిస్థితులు మారిపోయినాయి వాళ్ళు ఊరు పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం అయ్యింది ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు టౌన్కు దగ్గరగా ఉన్న గోపాల్ భూమికి కూడా డిమాండ్ పెరిగింది హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి ఎకరం యాభై లక్షలు పెట్టి కొంటామని అడిగినరు లక్షలు కోట్లు అనంగా వినడమే తప్ప తమ భూములకు కూడా అంత వస్తాదని కలలో కూడా అనుకోలేదు గోపాల్ పదేళ్ల కిందట భూమి కొన్నప్పుడు గోపాల్ వాళ్ళ అమ్మ పేరుతోని రిజిస్ట్రేషన్ చేయించు ఇప్పుడు అది అమ్మాలంటే చెల్లెలు పూలమ్మ కూడా సంతకం పెట్టాల్సిందే అన్నారు భూమి కొనేటోళ్ళు తనను కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసిన అన్న కోసం సంతకం పెట్టడానికి పూలమ్మ సిద్ధమైనా ఆమె భర్త ఒప్పుకోలేదు చట్ట ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో ఆడబిడ్డకు కూడా సగం రావాలి అంతకాపో కాకపోయినా ఐదు ఎకరాల భూమిలో కనీసం ఒక ఎకరం ఖరీదు యాభై లక్షలైనా ఇవ్వాల్సిందేనని లేదంటే తన భార్యని సంతకం పెట్టనేనని అడ్డుపడ్డాడు బావ యాభై లక్షలు ఇస్తేనే చెల్లెలు మీ గడప తొక్కుతుంది లేదంటే నీకు మాకు సంబంధమే లేదని తేల్చి చెప్పించిండు అంతేకాదు ఊరిలో పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టి తమ వాటా ఇప్పించాలని గొడవ చేశాడు పెళ్లి సంబంధం కోసం వచ్చినప్పుడు పిల్లనిస్తే చాలు కట్నం వద్దు అన్న బావ పదేండ్లు గడిచిన తరువాత తన ఆస్తిలో వాట అడగటం అది యాభై లక్షలు అడగటం ఆశ్చర్యం అనిపించింది గోపాల్కి ఇంతకాలం తనతో ప్రేమగా ఉన్న మనిషి బంధుత్వం కంటే డబ్బులకే ఎక్కువ విలువ ఇవ్వటం బాధనిపించింది అన్నిటికన్నా తన చెల్లెలు పూలమ్మ కూడా వైపే ఉండటం తనకు మద్దతుగా ఒక్క మాట ధైర్యంగా మాట్లాడలేకపోవటం గోపాల్కి మింగుడు పడలేదు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ అలాగే ఎటు తేలకుండా ఉంది రెండు నెలల నుంచి గొడవ జరుగుతుంది ప్రతి ఏటా బతుకమ్మ పండక్కి రెండు రోజుల ముందుగానే పెళ్ళలతో పుట్టింటికొచ్చే పూలమ్మ ఆ గొడవ కారణంగా ఈసారి రాలేదు గోపాల్ కూడా రమ్మని పిలవలేదు ఒక్క తమ ఇంట్లోనే కాదు భూముల ధరలు పెరిగి లక్షలు వచ్చిన తరువాత కుటుంబాల్లో సంతోషం కంటే గొడవలు పెరిగినాయి అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు పాలోళ్ళు తండ్రి తల్లిదండ్రులు సొంత బిడ్డలు మధ్య కూడా కొట్లాట్లో మొదలైనాయి ఒకప్పుడు తినడానికి తిండి లేక అనేక కష్టాలు పడ్డారు జనం ఆ రోజుల్లో కారం మెతుకలే అయిన కుటుంబమంతా కలిసి తిన్నారు సంతోషంగా బతికారు ఇప్పుడు డబ్బులు తప్ప ఇంకేదే ముఖ్యం కాదు భూములకు విలువ పెరిగితే మనుషుల విలువ తగ్గిపోతుందా అనిపించింది గోపాల్కి ఒకప్పుడు బతుకమ్మ పండగైతే మూడు రోజుల ముందే ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకునేవారు ఇంటి నిండా ఆడబిడ్డలు పిల్లా సందడితో మట్టి గోడలు కొత్త పానం పోసుకునేవి చిన్ననాటి దోస్తులను పలకరించడానికి ఇల్లిల్లు తిరిగే ఆడపిల్లతో ప్రతి ఇంటికి కొత్త వచ్చేది పొద్దున్నే తెల్లవారక ముందే నిద్రలేచి ఎర్రమట్టి పేడతో కలిపి ఇల్లంతా అలికి ఇంటి ముందు పెద్ద ముగ్గులు వేసిన తరువాత వరండాలో చేపల పరిచి అడవి నుంచి తెచ్చిన తంగేడు గూనుగ పూలను కుప్పలుగా పోసేవాళ్ళు ఆ పూలు రాసిలోంచి ఒక్కో పువ్వును తీసి పొందికగా మెట్లు మెట్లుగా అందమైన బతుకమ్మలను పేర్చి ఆడబిడ్డల చేతుల రాలిపోయిన పూలకు మళ్ళీ ప్రాణం పోసేవి రాకరాక పుట్టింటికొచ్చిన ఆడబిడ్డలకు కోరిన పిండి వంటలు కడుపు నిండా పెట్టాలనే ఆరాటంతో పొయ్యే ముందు తిప్పలు పడే తల్లులు ఆడబిడ్డకు కొత్త చీర పెట్టడానికి అప్పు కోసం ఇల్లిల్లు తిరిగే తండ్రులు అన్నలు ఇట్లా ఒక్క ఇల్లని కాదు ఊరి నిండా ఏదో కనపడని అనుబంధం కమ్ముకొని ఉండేది చేతిలో పైసా లేకున్నా ప్రతి మనిషి గుండెల్లో ప్రేమ ఉప్పొంగేది ఇప్పుడు జేబుల నిండా డబ్బులున్నా గుండెల్లో ఖాళీతనం ఆడబిడ్డల జాడలేక ప్రతి ఇల్లు పడావు పడ్డట్టు ఉంది చిన్ననాటి బతుకమ్మ పండగ జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలి కండ్లల్లో నీటి పొరలు కమ్ముకున్నాయి గోపాలకు ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఊళ్ళో అంతా నిద్రపోతున్నారు ఒక్కసారిగా గోపాల్ వాళ్ళ ఇల్లు బజార్లో ఏదో గొడవ కలకలం ఈ ఆలప్పుడు ఏం జరిగిందో అనుకుంటూ బజార్లోకి వచ్చాడు అప్పటికే బజార్లో చాలామంది గుమిగూడినారు గోపాల్ ఇంటికి రెండిండ్ల అవతల ఉన్న మల్లేశం వీరన్న అన్నదమ్ములు వాళ్ళకు కూడా భూమి పంపకాల దగ్గర గొడవలు అవుతున్నాయి భూమి పంపకాలు సరిగ్గా జరగలేదని మళ్ళీ పంచుకుందామని తమ్ముడు వీరన్న రోజు అన్న మల్లేశం ఇంటి ముందు వచ్చి గొడవ చేసేవాడు ఎప్పుడో పంచుకున్నాం కదా మళ్ళీ కొత్తగా ఎట్లా పంచుకుంటాం అని అన్న ఒప్పుకునేవాడు కాదు మళ్ళీ ఇవాళ కూడా అదే గొడవ కావచ్చు అనుకున్నాడు గోపాల్ అక్కడ పోలీస్ జీప్ వచ్చి ఆగి ఉంది రోజూ వచ్చినట్టే తాగొచ్చిన తమ్ముడు ఆవేశంలో అన్నను గొడ్డలతో నరికి చంపాడట పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడట మల్లేశం ఇంటి లోపలికి పోయి చూసిండు గోపాల్ మెడ మీద నరకడంతో రక్తం మడుగులో పడిపోయి ఉన్నాడు మల్లేశం ఆ దృశ్యం చూడగానే ఒళ్ళంతా చెమటలు పట్టినాయి గబగబా ఇంటికొచ్చాడు చెంబుడు నీళ్లు గడగటా తాగేశాడు గోపాల్ భార్య కూడా బజార్లోకి పోయి చూసొచ్చింది భూమికి ధరలు లేనప్పుడు అన్నదమ్ములు ఎవని బతుకువాడు చక్కగా బతికినారు ఇప్పుడు భూమి విలువ కోట్లకు పెరిగినాక సుఖంగా ఉండలేకపోయారు ఒక్క తల్లి బిడ్డలు అన్న తమ్ముని చేతిలో చచ్చిపోయిండు అన్నను చంపిన తమ్ముడు జైలుపాలయ్యిండు ఏం సాధించినట్టు అనుకున్నాడు గోపాల్ రాత్రంతా నిద్ర పట్టలేదు ఒకవేళ తన చెల్లెల పూలమ్మ తమ్ముడు అయ్యుంటే కూడా తమ మధ్య ఇలాంటి గొడవే అయ్యేది కదా అనిపించింది ఆ మాటే భార్యతో అన్నాడు ఆమె ఆలోచనలో పడింది ప్రతి సంవత్సరం బతుకమ్మ పండక్కి తీసుకుపోవటానికి వచ్చే మావయ్య ఈసారి ఎందుకు రాలేదో అర్థం కాలేదు పూలమ్మ పిల్లలకు మావయ్య ఇంటికి పోదామని అడిగే పిల్లలకు ఏం చెప్పాలో తెలియలేదు పూలమ్మకు అప్పటిదాకా రియల్ ఎస్టేట్ బ్రోకర్తో ఫోన్లో మాట్లాడిన పూలమ్మ భర్త ఫోన్ కట్ చేసి ఏమై గుడ్ న్యూస్ మన ఫ్లాట్కి దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్ వస్తుందంట మన ఫ్లాట్ వాల్యూ ధర చాలా పెరిగింది ఇప్పుడు యాభై లక్షలకు తక్కువ ఉండదు తట్టుకోలేని సంతోషంతో చెబుతున్నాడు ఆ ఫ్లాట్ తన అన్న ఇచ్చిన యాభై వేలుతో కొన్నదే ఆ రోజు యాభై వేలు ఇప్పుడు యాభై లక్షలయ్యింది అయినా తన భర్తకి డబ్బాస తీరలేదు భర్త కోసం అన్న ఆస్తిలో వాటా కావాలని గొడవ చేయటం కన్నతల్లిలా పెంచిన అన్నను దూరం చేసుకోవటం తెలివి తక్కువ పని అనిపించింది పూలమ్మకు బతుకమ్మ పండగ పూట పుట్టింటికి దూరమై బాధపడుతున్న పూలమ్మకు భర్త మాటలతో అప్పటిదాకా కడుపు లోపల మరుగుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలయ్యింది మీ భూములకో దండం మీ లక్షలకో దండం ఆడపిల్లలకు పుట్టిన దూరమైనాక ఎన్ని లక్షలున్నా ఏం లాభం నాకు డబ్బులు కాదు మా అన్న కావాలి పుట్టిల్లు కావాలి నేను మా పుట్టింటికి పోతున్నా అంటూ గబగబా బ్యాగలో బట్టలు సర్దుకుంది పూలమ్మ తమ ఫ్లాట్ ధర పెరిగినందుకు భారీ సంతోషిస్తుంది అనుకుంటే తనకు పుట్టిల్లే కావాలని అడగటం పరమేశ్కి షాక్ కొట్టినట్టు అనిపించింది వారం రోజులుగా పూలమ్మ తనతో ఎందుకు ముభావంగా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది మరోవైపు పూలమ్మ ఏదో ఆవేశంలో భర్తతోని పుట్టింటికి పోతాను అని వాదించింది కానీ వాటా కోసం పది మందిలో పంచాయతీ పెట్టిన నన్ను అన్న క్షమిస్తాడా ఇంటి లోపలకు రాణిస్తాడా రకరకాలుగా ఆలోచిస్తుంది పూలమ్మ ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఈ టైంలో ఎవరు అనుకుంటూ తలుపు తీసింది ఎదురుగా అన్న గోపాల్ పక్కనే వదిన చెల్లెల్ని చూడగానే తప్పంతా నాదే చెల్లి నీ వాటా నీకిస్తా మన ఇంటికి పోదాం పదా అని పూలమ్మ చేతిలో భూమి కాగితాలు పెట్టి భోరు గోపాల్ అన్న వదిలిని చూడగానే దుఃఖం ఆగలేదు పూలమ్మకి ఇద్దరిని గట్టిగా పట్టుకొని చంటిపాపలా వలవలా ఏడ్చింది నాకే భూమి వద్దు కాగితాలు వద్దన్నా మీరు తోడుగా ఉంటే చాలు అంటూ ఆ కాగితాలు ఏటో విసిరేసింది ఇంటికొచ్చిన మామయ్యని సంతోషంతో అల్లుకొని పోయారు పూలమ్మ పిల్లలు మరనాడు సాయంత్రం గోపాల్ ఊర్లో బతుకమ్మ పండగ ఊరేగింపు మొదలైంది మనుషుల జీవితాల్లోని కష్టాలు సుఖాలు ప్రేమలు కన్నీళ్ళు అన్నింటినీ నింపుకున్న బతుకమ్మలు చెరువు వైపు తరలిపోతున్నాయి పూలమ్మ పేర్చిన పెద్ద బతుకమ్మ నిండా అల్లుకొని పోయిన తంగేడు గునుగ బంతి చామంతి పూలు ఎప్పటికీ వీడిపోని అన్నా చెల్లెల్లా తలతలా మెరిసిపోతున్నాయి నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్